కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ అచీవ్‌మెంట్ డే 2022 కార్యక్రమం శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. ఆదిత్య కళాశాలలో చదువుకొని క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను సత్కరించారు. ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ శేషారెడ్డి తమ సంస్థల పురోభివృద్ధికి సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తమ సంస్థలో విద్యను అభ్యసించిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ బిపిఎం లో 4003 ఉద్యోగాలు అంటే సాధారణ విషయం కాదని, రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఇది రికార్డ్ అని ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు చెప్తున్నారు. ఆదిత్యలో చేరిన ప్రతి విద్యార్థి ఒక చేతితో డిగ్రీ సర్టిఫికెట్ మరో చేతితో కనీసం 4-5 ఉద్యోగాలు తీసుకుని వెళ్ళాలి, అది మా లక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే జరిగింది. ఇంతవరకు క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే తెలియనటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి 759 మంది వారికి ఉద్యోగాలు రావడం అనేది చాలా మంచి విషయం, పిల్లలందరూ అదృష్టవంతులు. ఇంకా 22-23 ఇయర్స్ రాని పిల్లలకి 10 లక్షల రూపాయల ప్యాకేజ్లో ఉద్యోగం వస్తుంది. ఏ తండ్రి ఆనందపడండి, నిజంగా ప్రతి తండ్రి ప్రతి తల్లి ఇవాళ మీరు చూశారు వాళ్ళు ఎంత ఆనందంలో మీకు చెప్తారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళంలో ఆదిత్య అచీవర్స్ డే అనేది ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా మన మినిస్టర్ గారు అయినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు విచ్చేశారు. అలాగే కృపారాణి గారు, ఫార్మర్ మినిస్టర్ ఆవిడ కూడా విచ్చేయడం జరిగింది. దాంతోపాటుగా గెస్ట్ ఆఫ్ ఆనర్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, రిజిస్టర్ ఆఫ్ అంబేద్కర్ యూనివర్సిటీ వచ్చారు. సో ఇది సెలబ్రేషన్స్ అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే జనరల్గా కాలేజ్లో ఫ్రెషర్స్ డే అని, ఫేర్వెల్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రేషన్స్ ఉంటూ ఉంటాయి. కానీ మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళంలో మాత్రం ఆదిత్య అచీవర్స్ డే అనేది చాలా గ్రాండ్గా నిర్వహించాము. అయితే కేవలం శ్రీకాకుళంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి 778 సెలక్షన్స్ అనేది రావడం జరిగింది, మొట్టమొదటిసారిగా అది. సో మన మొత్తం ఆల్ డిగ్రీ కాలేజెస్ చూసుకుంటే కనుక 11,650 విద్యార్థులకు జాబ్స్ అనేది రావడం జరిగిందండి. సో ఇది కేవలం ఏంటంటే మన ఆదిత్య అంటే మన ఓవరాల్ ఇండియా మొత్తం కంట్రీలో చూసుకున్నట్టయితే కనుక కేవలం ఆదిత్యకే ఇది సాధ్యం అవడం జరిగిందండి. 6 క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, దీనికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే చైర్మన్ సార్ శేషారెడ్డి సార్కి, ఇంకా సుగుణ మేడంకి, మా ప్రిన్సిపల్స్ అందరికీ, మా ఫ్యాకల్టీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడే తీసుకోవాలి. సో ఆదిత్య అంటే ఉద్యోగాలు, ఉద్యోగాలు అంటే ఆదిత్య. ఆదిత్య కాలేజ్ ఈజ్ ఏ బ్రాండ్. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఆన్ ఆదిత్య.